नमस्कार केने न्यूज़ की स्वागत गत पदेना बीआरएस पालन विद्या व्यवस्था निर्लक्षा की गुरी सीएम रेवंत रेड्डी अन्नारु कांग्रेस प्रजा प्रभुत्वं विद्या व्यवस्थलो समूल मार्पुलु तीसुकोस्तोंदनि पेर्कोन्नारु प्रभुत्व पाठशालालु कलाशालालकु उचित विद्युत इव्वालनि राष्ट्र प्रभुत्वं निर्णयं तीसुकुंदनि मुख्यमंत्री तेलिपारु తెలంగాణ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదువుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ప్రజాప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. ఐటీలను ఏటీసీలుగా మార్చుతున్నామన్నారు. త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలని సూచించారు. Eighth and ninth. Okay. We are very, very thankful to you, sir, for increasing our cosmetic charges. Yeah. Charges pencil edo. Eighth to 11th. Eighth to 10th. Debbai rupayalu unnadi. Ippudu prabhutvam 275 rupayalu penchindi. Ante 200 rupees increase chesindi. Thank you, sir, for our. Almost 250% penchinattu anukunta. Third class nunchi. సెవెంత్ వరకు ఇంతకుముందు 62 రూపీస్ ఉంటే 62 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 రూపీస్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది. ఇవన్నీ కూడా 200+ పర్సెంటేజ్ 150 అదే. సో ఈ దాదాపుగా 8 to 11 కానీ వీటికి కానీ 200, 200, 150 అట్లా పెంచింది. సో ఇవన్నీ కూడా మీరు అందరూ బాగా చదువుకోవాలని గవర్నమెంటు మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలనే ఉద్దేశంతో డైట్ చార్జెస్ కాస్మెటిక్ చార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు మీ దగ్గర మీ స్కూల్లో ఇప్పుడు ఏం సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారు మీరు? సమస్యలు ఏమున్నాయో మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలన్నది నా ఆలోచన. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, ఆ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు. ఓకే, నేను ఆ బిల్డింగ్ దెంబడే మంజూరు చేపిస్తా మీ దాన్ని. అక్షిత, ఓకే. ఈ సామాజిక సమస్యల మీద, సొసైటీలో ఒక ఉన్న ఇంబ్యాలెన్స్ మీద మనం డిస్కషన్ ఫ్లోర్ చేసి నిజంగానే వాళ్ళు ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే డాక్టరో ఇంజనీరో లాయరో అయితే వాళ్ళు ఎట్లా ఈ ఇష్యూను పరిష్కరిస్తారు, వాళ్ళ అప్రోచ్ ఎట్లుంటుంది అనేది వస్తుంది. సో మీరు స్కూల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి గ్రూప్ డిస్కషన్స్ లేకపోతే సొసైటీలో జరుగుతున్న బిగ్గెస్ట్ ఇష్యూస్ మీద మీరు కూడా బ్రీఫ్ నోట్ తయారు చేసుకొని బ్రీఫ్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని స్కూళ్ళకు ఫ్రీ పవర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రీసెంట్గా మనం 11,000 మంది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 డేస్ నేను రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి అన్ని దగ్గరలో పర్టికులర్గా మీ ఆదిలాబాద్ ఐటీడీఏ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో టీచర్లు లేక సింగిల్ టీచర్ స్కూల్స్ ఇవన్నీ మూతబడుతున్నాయి. ఇప్పుడు మనం 11,000 మంది టీచర్లను పదని సమాజాన్ని చూస్తున్న వాళ్ళు గ్రామంలో చదువుకోకుండా బడికి పోకుండా ఉన్న పిల్లలు ఎవరున్నారు? పోయి వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోండి. ఒక్క పిల్లగాన్ని మీరు బడికి తెచ్చి జాయిన్ చేయించిన వాడు మంచోడై ప్రయోజకుడైతే మీకు కూడా చాలా సంతోషం తెచ్చిపెడతారు. మీరు ఎప్పుడైనా అట్లాంటి ప్రయత్నం చేయండి. అన్నిటికంటే పెద్ద ప్రమాదము గంజాయి డ్రగ్స్. ఈ గంజాయి డ్రగ్స్ ఏడ ఉన్నా మీ బాధ్యత, మీలాంటి వాళ్ళ యువకుల బాధ్యత. ఎట్లా ఉన్నా సమాచారం వెంబడే 100 డయల్ ఫోన్ చేసో మీ లోకల్ పోలీసులకైనా చెప్పాలి. కాబట్టి మీ ద్వారా తెలంగాణ యువకులకు నేను చెప్పేది పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. మళ్ళా విద్యార్థులను రెచ్చగొట్టడానికే చూస్తారు. ఎవరు వాళ్ళు చేసే రెచ్చగొట్టే ప్రకటనల ఉచ్చులో పడ్డారంటే పిల్లలు అన్యాయం అయిపోతారు, వాళ్ళు ఏం రారు. అందుకే మీరు కాలేజీలలో కూడా చిన్న చిన్న సెమినార్స్ పెట్టుకొని సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. మీకు లోకల్కి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, లేకపోతే మంత్రులు వస్తారు, రిప్రజెంట్ చేయండి. సమస్యల మీద మాట్లాడొద్దు అంటలేను, సమస్యల్ని రిప్రజెంట్ చేయాలి. చదువుకోండి. నాకు మీ అందరికి ఇచ్చే సూచన ఒకటే, చదువుకున్న వాళ్ళు ప్రయోజకులు అవుతారు, సామాజిక బాధ్యత మోచిన వాళ్ళు సమాజం దృష్టిలో హీరోలుగా మిగులుతారు.
చదువు సామాజిక బాధ్యత ఈ రెండు రెండు కళ్ళ లాంటివి చదువు ముఖ్యము సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యం ఈ రెండు రెండు కళ్ళ లాంటివి ఈ రెండింటిని బాగా మీరు సమన్వయం చేసుకొని మంచిగా చదువుకోవాలి ముందుకు వెళ్ళాలి మీరందరూ కూడా మంచి గొప్ప ప్రయోజకులై తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని మళ్ళొక్కసారి ప్రేమ్ సాగరరావు గారిని సురేఖ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మార్పు మార్పు అనుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు అందరి కోంపలు ముంచారని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు నేత కార్మికులు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు కార్మికుల హక్కులు సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలే గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవించామని చెప్పారు రోజుకు దాదాపు 2000 సంపాదించే పరిస్థితి ఉండేదని ఆటో డ్రైవర్లు చెప్పారన్నారు ఇప్పుడు 200 నుంచి 300 కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చిందని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు దాదాపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు అన్నదమ్ములు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు పీజీలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాలు రాక లేక అవకాశాలు లేక కూడా పొట్టకూటి కోసం ఆటో కొనుక్కొని చేస్తూ ఆటో కిరాయికిస్కొని లీజుకి తీసుకొని నడుపుకుంటూ ఉన్నారు నేను మిమ్మల్ని ఆలోచించి పడుగుతా ఉన్నా ఈ 11 నెలల్లో తెలంగాణలో ఒక ఆటో డ్రైవరే కాదు మేము అసెంబ్లీలో శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినాం రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి నేత కార్మికుల ఆరాధనలు మళ్ళీ మొదలైనాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా ఎక్కడా లేని విధంగా నేను అనుకోని విధంగా ఇలా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా మరి ప్రారంభమైన పరిస్థితి కూడా పేర్లతో సహా ఏ ఊరు ఏ పేరు ఎవరు చనిపోయినారు ఆటో నడుపుకునే తమ్ముడు ఎక్కడ నడిపోయినాడు అనే వివరాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి శాసనసభలో మేము మాట్లాడి ప్రధాన ప్రతిపక్షంగా ఇవ్వడం జరిగింది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆలోచన కోరిక కూడా ఒకటే ఇదే ప్రభుత్వం ఇచ్చిన మాటలు నేనేమి కొత్తగా చేసిన డిమాండ్లు కూడా ఏం లేవు ఇదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మహాలక్ష్మి పథకం పెడతామన్నారు మనం మహాలక్ష్మి పథకానికి ఖిలాఫ్ లేదు నిజం చెప్పాలంటే మహాలక్ష్మి పథకం ఇంకా ఆడపిల్లలు కూడా బస్సులలో కొట్టుకోకుండా చేయండి కావాలంటే బస్సుల సంఖ్య కూడా పెంచుండ్రి మన ఆడబిడ్డలు కొట్లాడుకుంటే మనకు కూడా మంచిది కాదు మనకేం అభ్యంతరం లేదు కానీ మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఆటో యూనియన్లకు మీరు ఇచ్చిన మాటలు ఉన్నాయో మీరే ఇచ్చినారు ఏమన్నారు మీరు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు ఆ 12,000 సరిపోవు మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు తప్పకుండా వారికి మీరు ఇచ్చిన మాట ప్రకారం 12,000 ఇవ్వండి ఇరోధికంగా మానవత్వంలో స్పందించి గతంలో ఆటోలో గిన రాహుల్ గాంధీ ఏ ముచ్చట్నైతే చెప్పిండో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మీరేమన్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటోలు నడుకునే అన్నదమ్ములకు అదేవిధంగా అసంఘటిత రంగంలో కార్మికులకు రవాణా రంగంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు వెంటనే ఏర్పాటు చేయాలి రాబోయే బడ్జెట్ లో దానికి డబ్బులు పెట్టాలని చెప్పి వాళ్ళ ఆడ అన్నదమ్ములు గట్టిగా మీ చప్పట్లు ముఖ్యమంత్రికి వినబడాలా ప్రభుత్వానికి వినబడాలా మీ సిటీలతోని సెక్రటేరియట్ లో ఉండే అధికారులు కూడా తప్పకుండా స్పందించాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఒక 20,000 ఆటోలకు పర్మిట్లు ఇస్తామని చెప్పారు పర్మిట్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ మహాధర్నా ఇవాళ మా సోదరులు కూడా ఉన్నారు అదే మాదిరిగా ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తప్పకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరుతా ఉన్నారు ఇది కూడా న్యాయమైన కోరిక మీకు యాదుకుండాలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10-12 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు కూడా డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా తీసుకొచ్చినాం 5 లక్షల రూపాయల దాకా చూసుకోవాలని చెప్పి మారాయ్యతో ఉన్నాడు మరి ఈ ప్రభుత్వం గతలేదు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఇన్సూరెన్స్ ను కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు దాన్ని కూడా తప్పకుండా మరి కొనసాగితమే కాదు మేము 5 లక్షలు చేసాం నువ్వు ఆటో సోదరుల మనసు తీసుకోవాలనుకుంటే 10 లక్షలకు పెంచు వరి ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ అన్నారు రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు నాగన్న బావి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు లింగంపేట మండల కేంద్రం మంగారం గ్రామం నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామాల్లోని వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యంను పరిశీలించి కాంటా వేయాలని చెప్పారు బస్తాల్లో నింపిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలన్నారు రైతులకు సంబంధించిన వరి ధాన్యం సేకరణ బ్యాంకు ఖాతా తదితర వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలన్నారు రైతులకు 2-3 రోజుల్లో చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పారు అనంతరం లింగంపేట నాగుల భావని కలెక్టర్ పరిశీలించారు
టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించాలని చెప్పారు. బావిలో ఉన్న చెత్తను తొలగించి సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు. ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనలో 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థులు మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల బాలికలను మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం పరామర్శించారు. కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ తో 60 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 3 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాలికలను పరామర్శించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. చికిత్స పొందుతున్న విద్యార్థినిలో ఒకరు వెంటిలేటర్ పై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ధైర్యంగా ఉండాలని విద్యార్థుల తండ్రులకు చెప్పారన్నారు. గత 11 నెలల కాంగ్రెస్ పాలనలో తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు దిగజారిపోయాయని మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని చెప్పారు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జననీ హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జననీ హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006-00330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్య తరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీఇంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. రుగ్వేద్ మండల వ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ చేయలేదు. ప్రభుత్వం ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఓవైపు ముంచుకొచ్చిన వాన, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరపకపోవడంతో రుద్రుల్ మండలంలో రైతులు తమ వడ్లను దళారులకి అమ్ముతున్నారు. గత 20 రోజులుగా వస్తున్న వార్త కథనాలకు స్పందించిన ప్రభుత్వం ఎట్టకేలకు అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. సోమవారం నిజామాబాద్ జిల్లా రుద్రుల్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు ధాన్యం సేకరణ ప్రారంభించారు. 20 రోజులుగా కేంద్రంలో ఒక ధాన్యపు గింజను కొనుగోలు చేయలేదంటే రైతుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అట్టి అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఒకవైపు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్న కల్లాల్లో ఉన్న వడ్లను సొసైటీలు ఎందుకు సేకరించడం లేదని రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రారంభమైన ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ పై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి చేసేదేమీ లేక ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నాక మిగిలిన వడ్లను ప్రభుత్వానికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ మండలంలోని రైతులకు ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. రేపటి నుండి ప్రారంభమయ్యే కులగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన బుక్లెట్స్ ఆధారంగా గణన చేపట్టాలని తెలిపారు. జిల్లాలో చేపట్టే సర్వే తప్పులు లేకుండా పూర్తి సమాచారంతో జరగాలని అధికారులను ఆదేశించారు. తాళ్మయ్య మండల కేంద్రంతో పాటు కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే పక్కగా ఉండాలని చెప్పారు. ఏ ఒక్క ఇల్లు, వ్యక్తి కూడా తప్పిపోకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన బుక్లెట్స్ ఆధారంగా గణన చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే 8 నియామకాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రతి మండల కేంద్రం, మున్సిపల్ కేంద్రాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జిల్లాలో చేపట్టే సర్వే తప్పులు లేకుండా పూర్తి సమాచారంతో జరగాలని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే ముందే నివృత్తి చేసుకోవాలని కోరారు. గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైనా రుణాలు తీసుకున్నారా? చెప్తారని గ్యారెంటీ లేదు, చెప్పారని గ్యారెంటీ లేదు. వారు చెప్తే మాత్రం తీసుకోవాల్సిందే. ఏం తీసుకున్నారు? ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు? ఇంటి నిర్మాణం, భూమి కొనుగోలు, వ్యాపారం, వివాహం, వాటికి కోడ్స్ ఇస్తాము. ఆ కోడ్స్ ప్రకారం వేయండి. ఎక్కడ నుండి రుణం పొందారు? షెడ్యూల్ బ్యాంకుల్లో, కోఆపరేటివ్ బ్యాంకు, శ్రీనిధి. సరే, ఇప్పుడు మన డాక్టర్ గ్రూప్ నుంచి తీసుకున్న రుణం పొందినట్టే వస్తుంది, అది అడగండి. ఎక్కడి నుండి? ఇది కుటుంబం మొత్తానికి, కుటుంబంలో ఎవరు తీసుకున్నా కానీ ఇది వస్తుంది. వ్యక్తిగత వివరం కాదు, కుటుంబ వివరాలు. కుటుంబ ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? వాళ్ళకి డైరీ ఉందా? కోళ్ల పెంపకం, చేపల పెంపకం, బర్రెలు, గేదెలు, మేకలు, పందులు ఉంటే మీకు చెప్తారు, అది నోట్ చేసుకోండి. కుటుంబానికి చెందిన పరిమిత పద సంఖ్య మీకు ఇప్పుడు అక్కడ పైన ఆవులు ఉంటే ఎన్ని
ఎన్నున్నాయి వాళ్ళ కావులు కింద సంఖ్య అండి ఎద్దులు గేదెలు గొర్రెలు అది అక్కడ మీకు క్లియర్ గా వచ్చేసింది దాని కోడే లేదు కింద సంఖ్య మాత్రం వేసుకోవాలి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.